తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడే పలువురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికీ మంత్రివర్గంలో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తుంది. ఇదిగో అదిగో అని ఎంతో కాలంగా ఊరిస్తోంది అధిష్టానం. కానీ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ ఆ అదృష్టవంతులు ఎవరు? ఈసారైనా వారి ఆశలు నెరవేరేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది. పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సైతం బాధ్యతలు చేపట్టారు. దాదాపు 9 నెలల పాటు ఆయన 2 పదవులు నిర్వహించారు. ఇప్పుడు మహేష్ గౌడ్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. దీంతో మిగిలిన పదవుల భర్తీపై సైతం హైకమాండ్ దృష్టి సారించింది. ఖాళీలు భర్తీ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే సీనియర్లు ఎవరికి వారు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేయటం, మరొకవైపు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నవాళ్లు కూడా తమ అనుకూలమైన వారికి ఇప్పించాలని ఎవరికి వారు ప్రయత్నం చేయటంతో మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతుందనే ప్రచారం గాంధీభవన్లో పెద్ద ఎత్తున నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి దఫాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల వారీగా మహబూబ్ నగర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావుకు మంత్రివర్గంలో అవకాశం దక్కింది. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ, మెదక్ నుంచి దామోదర రాజనరసింహ మంత్రులుగా ఉన్నారు. మంత్రివర్గంలో ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు. అందుకే 2 విడతలు ఈ 4 జిల్లాలకు ప్రాధాన్యత ఉంటుందన్న చర్చ రాజకీయంగా నడుస్తోంది. 2వ దఫా మంత్రివర్గ విస్తరణకు సామాజిక సమీకరణాలను సైతం కాంగ్రెస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 7 మంత్రులు అగ్రవర్ణాలకు చెందినవారున్నారు. దళిత, బీసీ సామాజిక వర్గాల నుంచి 2 చొప్పున ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు 1 మంత్రులుగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో మెజారిటీ కులాలుగా ఉన్న ముదిరాజ్, యాదవ సామాజిక వర్గాలతో పాటు ముస్లిం వర్గం నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఈ వర్గాలకు 2వ దఫా మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం ఉండేలా చూసుకుంటోందట అధిష్టానం. మంత్రివర్గాన్ని విస్తరించాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉన్నా ఏకాభిప్రాయం కొరవడటంతో హైకమాండ్ సైతం ఏ నిర్ణయం తీసుకోలేకపోతుందట. 6లో 4 పేర్లపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. మరో 2 పేర్లపైనే ఇక్కడ నేతలు విభేదిస్తున్నట్టు సమాచారం. అందుకే మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతోందనే టాక్ వినిపిస్తోంది. మిగిలిన మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న నేతల్లో అగ్రవర్ణాల నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, పెద్ది సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమసాగర్రావు, మైనంపల్లి రోహిత్రావు, ఎస్టీల నుంచి వెడ్మ బొజ్జ, బాలునాయక్, రామచందర్ నాయక్, బీసీల నుంచి బీర్ల ఐలయ్య, శ్రీహరి ముదిరాజ్, సునీత ముదిరాజుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మైనారిటీల్లో 1ని కేబినెట్లోకి తీసుకోవాలనుకుంటున్నారు. సీనియర్ లీడర్ షబీర్ అలీని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించడంతో ఫయీం ఖురేషీ, అమీర్ అలీఖాన్, ఫిరోజ్ ఖాన్లు ముందు వరుసలో ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారిని సైతం మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్టానం మొదట భావించింది. అయితే ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు రాకపోవడంతో పార్టీని విలీనం చేసుకోవటం సాధ్యం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి కేబినెట్లో స్థానం కల్పిస్తే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆలోచిస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి బీఆర్ఎస్ నేతలెవరికీ మంత్రివర్గంలో స్థానం లేనట్టే. అయితే ఎవరికి వారు మంత్రి పదవుల కోసం విశ్వప్రయత్నాలే చేస్తున్నారు. ఖాళీలు 6 ఉన్నా పెద్ద ఎత్తున పోటీలు పడుతున్నారు. అయితే ఒకరికిచ్చి ఇంకొకరికి పదవి ఇవ్వకపోతే నారాజవుతారని భావించిన ఏఐసీసీ పెద్దలు మంత్రి పదవి రేసులో ఉన్నవారికి మంత్రులుగా అవకాశమిచ్చి మరికొందరికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్, ఆర్టీసీ చైర్మన్, మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్, యాదాద్రి చైర్మన్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్, ట్రాన్స్కో, జెన్కో చైర్మన్లు, ఇలా మంత్రివర్గం రేసులో ఉన్నవారికి పదవులు ఇవ్వాలని భావిస్తోందట. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పెద్దలకు తలనొప్పిగా మారిందనే చెప్పాలి. సామాజిక సమీకరణాలు, సీనియర్ లీడర్లలో ఎవరికి పదవి ఇవ్వాలనే విషయమై తర్జనభర్జనలు పడుతోంది. మరి ఎవరికి ఏ పదవి ఇస్తారో, అధిష్టానం ఎవరిని బుజ్జగిస్తుందో వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.